ఈరోజు అనేక మంది శత్రువుకి నీ యొక్క బహుమానాన్ని ఇచ్చేస్తున్నావు, నీ యొక్క తలాంతుని ఇచ్చేస్తున్నారు, మీ యొక్క సంతానాన్ని ఇచ్చేస్తున్నారు, మీ యొక్క ధననిధులు ఇచ్చేస్తున్నారు. ఈరోజు నీకు చెందిన దాన్ని నువ్వు సాతానికి ఇచ్చేస్తా ఉన్న వలన నీ జీవితంలో విజయం కలగట్లా. ఈ దినము నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను నా శత్రువుకి నా వారసత్వాన్ని ఇవ్వను. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక వారసత్వం ఉంది, రక్షణ అనే వారసత్వము. ఈరోజు అపవాదికి అనేక మంది వారి రక్షణ అనుభవాన్ని పంచుకుంటున్నారు, అందువలన శక్తి లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు, ఆశ్చర్యాలు లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. మన జీవిత భాగంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన బహుమానం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనే బహుమానం ఈరోజు సాతాను కొంతమంది జీవితాల్లో లాక్కున్నాడు. ఈరోజు తిరిగి పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఈ భూమి సాతానిది. ఈ భూమిలో ఉన్న అపవిత్రతనే మనం తింటున్నాం. ఈ శరీరాన్ని దేహాన్ని అపవిత్రపరుస్తున్నాం. కానీ నీ దేహంలో, నీ హృదయంలో ఉన్న మనసు, ఆత్మ దేవునికి చెందింది. ఈ దేహాన్ని మనం ఎలా పరిశుద్ధపరచుకుంటున్నామో మా ఆత్మను కూడా పరిశుద్ధపరచాలి. అది చేయాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. మొదటిగా ఈరోజు యేసు ప్రభు ఒక శక్తిని మనం అనుభవిస్తానికి ఎటువంటి పచ్చిగా ఉన్న శక్తి కావాలి, రాష్ పవర్, ఎవ్వరికి దొరకనున్న శక్తి. బైబిల్లో ప్రవక్తలకైనా, అద్భుతాలు చూపించిన వారైనా, ఆశ్చర్యాలు చూపించిన వారైనా, కార్యాలు చేసిన వారికి దొరకని శక్తి నీకు కావాలనుకుంటే ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగియుండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది, గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా ఈరోజు పితరుల నుంచి వచ్చింది వారసత్వం. ఈరోజు కొంతమందికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దగ్గర ఒక ద్రాక్ష తోట ఉంది. ఆహాబు రాజుగారికి పక్కనున్న భవనం లాంటిది, పక్కనున్న తోట. ఆ తోట మీద ఈ లోకంలో ఉన్న అధికారికి కళ్ళు పడింది. కళ్ళు పడిన వెంటనే కొంతమందిని పంపించి, ఆ స్థలం మాకు రాజుకి కావాలి, ఇచ్చేయండి అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు కూడా ఆయన ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా, ఇవ్వట్లేదు. ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు, నువ్వు ఏదో ఇచ్చావు, నీ దేవుడు ఇచ్చింది నీకు. దేవుడు ఏమి ఇవ్వలేదని చెప్తున్నావు, ఇంకా నువ్వు నాకేమి ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదు అంటున్నావు. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే నీకు రక్షణ అనే వారసత్వం ఇచ్చాడు, నీకు ఒక విలువైన జీవితం ఇచ్చాడు, ఒక విలువైన ప్రణాళికనిచ్చాడు, విలువైన సమృద్ధినిచ్చాడు, విలువైన సమాధానాన్ని ఇచ్చాడు, విలువైన జీవితం ఇచ్చాడు, విలువైన ప్రణాళికనిచ్చాడు. అది లేదని ఈరోజు కొంతమంది చెప్తున్నాడంట సాతాను. నీకని ఉందంటున్నాడు దేవుడు. నువ్వు పోల్చుకుంటే నీకు ఈరోజు దొరకదు, పోల్చుకోకుండా ఉంటే నీకు విజయం దొరుకుతుంది. నువ్వు రక్షణ పొందిన తర్వాత సాతాను నిన్ను శోధిస్తున్నాడంటే, నిన్ను బాధ పెడుతున్నాడంటే, పాపం చేయమని, సైన్యం చేయమని ప్రేరేపిస్తున్నాడంటే, శోధనలో పడని ప్రేరేపిస్తున్నాడంటే అర్థమేంటి, వాడు మిమ్మల్ని అడిగాడు, తీసేసుకున్నాడు అనమాట. వాడు నిన్ను అడిగేటప్పుడు ఇది నేను ఎలా ఇవ్వగలను అని నువ్వు చెప్పగలుగుతున్నావా, లేకపోతే వాడొక కాన్వర్సేషన్లో పడిపోతున్నావా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు కూడా పడిపోతున్నారు, శక్తి లేని బలంలో మిగిలిపోతున్నారు. బయటికి బహిరంగంగా బ్రహ్మాండంగా కనిపిస్తాయి, శక్తి మిగలదు. నువ్వు ఎప్పుడైతే లోకంలోకి కట్టి లోక వ్యసనంలోకి వెళ్ళావో వాడు నిన్ను లాగేశాడు. ఈరోజు అనుమానమే లేదు. ఇక్కడ దయచేసి, ఇక్కడ ప్రేమైన వారిలారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, యేసుక్రీస్తు నీకు ఇచ్చిన బహుమానం ఎంతో గొప్పది. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన స్థానాన్ని వదిలాడు, ఆయన శక్తిని వెల్లడి చేశాడు, ఆయన మనల్ని విమోచిస్తానికి చక్కని విధానాన్ని రూపించాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను భద్రపరుచుకున్నాడు. సాధారణమైన వ్యక్తిగానే ఈ లోకంలోకి వచ్చాడు, ఒక పాపంను ధరించాడు, పాపం చేయలేదు, ఆయన పాపమును ధరించాడు, పాపమును మోశాడు, ఆ నిందను అవమానాన్ని భరించుకున్నాడు,
ఆయన కొరడా దెబ్బలతో చీల్చబడింది, శరీరం చీల్చబడింది. ఆయన శరీరం చీల్చబడినంత మాత్రమే కాకుండా అవమానాన్ని భరించాడు, చేయిన నిందని భరించాడు, దూషించారు, 39 సార్లు ఆయన కొట్టారు. ఈరోజు దేవుడు, ఈరోజు అటువంటి దేవుడు ఈరోజు నీ మధ్య ఉన్నాడు. ఈరోజు ఆయన కేక వేరుస్తున్నాడు. ఆయన ఎవరు కేక వేసినా ఆయనకి సాయం చేసేవారు ఎవరూ లేరు, ఎవరూ లేరు. దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు కూడా వదిలేశాడు. ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటున్నాం, మన జీవితంలో ఒక కష్టము శ్రమ వచ్చినట్టునే దేవుడు కూడా నన్ను వదిలేశాడా, లేడు కదా నాతో, ఏంటి శ్రమ, ఏంటి బాధ, ఏంటి ఒత్తిడి అనుకుంటున్నావేమో. నీ అంతటి నీవు దాన్ని దేవుడు నిన్ను వదిలేశాడని నువ్వు గ్రహించుకున్నప్పుడు, దాన్ని అధిగమించి వచ్చినప్పుడే దేవుడు ఇస్తున్న విజయం నీకు ఈరోజు కనిపిస్తుందండి, లేకపోతే కనిపించదండి. కొంతమంది దీన్ని అంగీకరించాలి. యేసు ప్రభు ఒక జీవితము 3 విధానాలుగా మార్చచ్చు. 1, ఆయన పుట్టక, ఆయన మరణము, ఆయన ఒక పునరుద్ధానము. ఆయన పునరుద్ధానాన్ని నీవు ఏ రీతిగా స్వీకరిస్తున్నావు, ఏ రీతిగా క్రీస్తుని నువ్వు ఆహ్వానిస్తున్నావు. పాపము ఈరోజు మనుషుణ్ణి వేరు చేస్తుంది, అనుమానమే లేదు. శుద్ధ హృదయం నాకు దయచే అని అడుగుతున్నారు కొంతమంది. ఆ శుద్ధ హృదయం రావడానికి అనుమతి ఒకట్ల కొంతమంది. ఇంకా నీ శరీరము దేవాలయము, నీ దేవాలయంలోకి దేవుడు వచ్చి ఈరోజు నివసించాలంటే పాపము ఒక సమస్య, పాపము భయంకరమైనది. ఈరోజు క్రీస్తుని ఎరిగిన నీవు పాపంలో కొనసాగుతున్నావా? నువ్వు క్రీస్తు జననాన్ని గుర్తించిన వాడివి, క్రీస్తు మరణాన్ని నమ్ముతున్న వాడివి, క్రీస్తు పునరుద్ధానాన్ని అంగీకరించిన వాడివి. నీ రక్షణను సాతాను వచ్చి ఎరువు అడుగుతుంటే ఇస్తున్నావా? నువ్వు పాపంలో జీవించేంత వరకు కూడా నీకు దేవుని కార్యాలు జరగవు, దేవుడి ఆశ్చర్యాలు దొరకవు. ఎంతో కాలం నుంచి నీకు ఒక అద్భుతం కావాలని ఆశిస్తున్నావు, ఒక విడుదల కావాలని ఆశిస్తున్నావు, ఒక సమాధానం కావాలని ఆశిస్తున్నావు, కానీ లోక పద్ధతులను ఎదుగుతున్న వల్ల నీకు దొరకట్లేదు. ఈరోజు అది శరీరక్రియే. ఆ శరీరక్రియను నువ్వు వదిలిపెడితేనే దేవుని శక్తివంతమైన క్రియ నువ్వు చూడగలవు. ఈ దినము నువ్వు ఆహారం భుజిస్తున్నప్పుడు నీ దేహంలోకి వెళ్తుంది అపవిత్రత. ఆ అపవిత్రత నీకు నిరుత్సాహము, ఒత్తిడి, కామకత్వము, శరీరాశలు, లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబము, ఈ విట్టివంటి సంబంధించిన వాటివే నీ జీవితంలో ప్రవహిస్తూ ఉన్నాయి. దేవుడు ఈరోజు శరీరధారిగా మన మధ్య సంచరిస్తున్నాడు, వాక్య రూపంగా సంచరిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలోకి మాట్లాడటానికి, నీకు నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినము నిన్ను నాశనం చేసే వేరుని నువ్వు చంపకపోతే, ఆ వేరుని నువ్వు తీసి పడేయకపోతే, ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి అర్థమే లేదు. ఆ వేరు నువ్వు తీయాలంటే అది గర్వమా, అసూయ, స్వార్థమా, అనుకూలత? అదే అనుమానమే లేదు. నాకు బైబిల్ బాగా చదువుతాం వచ్చింది గర్వము, ఈరోజు నాకు డబ్బు ఉందని గర్వము, ఈరోజు నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతాయని గర్వము, ఈరోజు నేను దేవుని సన్నిధికి వచ్చాను కదా, నేను దేవునికి నేనే అధికమైన కానికిస్తున్నాననే గర్వము. గర్వము స్థానం, ఈ లోక స్థానము ఎలా వస్తుంది ఈరోజు నీ జీవితంలో? నీ రక్షణనిచ్చి వాడికి ఆ గర్వాన్ని తీసుకుంటున్నావు. వాడు వచ్చి నీ జీవితంలో మెల్లిగా వచ్చి ఆక్రమిస్తున్నాడు. ఈ దినము నీ దేవుడిచ్చిన వారసత్వము నువ్వు ఇవ్వనో వాడిని బంధిస్తానని నీ నోటితో చెప్పగలవా? ఈరోజు సాతాను క్రియ నీ జీవితంలో ప్రవేశిస్తూ ఉందంటే నువ్వు దేవునికి భయభక్తులు లేని జీవితం జీవిస్తున్నావు. భయభక్తులు లేని జీవితం, నువ్వు లోకంలో వ్యాపారం చేస్తున్నట్టే దేవుడి దగ్గరికి కూడా వచ్చి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు. ఈరోజు ఆ పని ఏంటి, ఈ పని ఏంటి, అన్నీ ఒకటే లేదనుకుంటున్నావు. అందుకే ఈరోజు నీ పాపం నిన్ను వెంటాడుతుంది, నీ మరణం నిన్ను వెంటాడుతుంది, నీ బాధలు నిన్ను వెంటాడుతున్నాయి, హింసలు నిన్ను వెంటాడుతుంది, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే ఈరోజు నీ జీవితంలో విజయం కలుగుతుంది. ఎక్కడుంది పాపం ఈరోజు? ఏ స్థానంలోకి నువ్వు అనుమతిస్తున్నావు? ఏ ఉద్దేశంలోకి నువ్వు అనుమతిస్తున్నావు? ఎక్కడ నీ సమాధానాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని సాతాను దోచేసుకుంటున్నాడు? వాడికి నువ్వు చోటు ఇచ్చిన వలన, రక్షణ జీవితాన్ని పక్కన పెట్టిన వలన, ఆ రక్షణ జీవితాన్ని వాడికి ఇస్తున్న వలన, వాడు అనుకున్న ప్రణాళికలోకి నీవు నడిచిన వలన నీ జీవితంలో ఎదుగుదల లేదు ఈరోజు. ఆ ఎదుగుదల సంపాదించుకునేదే ఉజ్జీవము. ఆదికాండం 25:29-34 వచ్చిన వరకు. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకునుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉనున్న దానిలో కొంచెం దయచేసి. ఏంటి ఎర్రెర్రగా కనిపించిందంట. ఈరోజు నువ్వు కూడా, నాకు ఆ ఉద్యోగం కావాలి, రంగులు రంగులుగా కనిపిస్తున్న ఆకర్షణలు కావాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, వాక్యం అనునయించుకోవడానికి ఉంది ఈరోజు.
వాక్యం అనునయించుకుంటే చాలు. ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, ఏసావు, నేను చావుబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తున్నావు. దేవుడు నీకిచ్చిన తలాంతుని అమ్మేస్తున్నావు. దేవుడు నీకిచ్చిన దీవెనను అమ్మేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను అమ్మేస్తున్నావు. దేనికి అమ్మేస్తున్నావు? ఈ లోకంలో కనిపిస్తున్న వాటి కొరకు. ఆ కాయగూరలు చూసి ఒక్క పూట కూడి కొరకు ఆయన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఈరోజు నువ్వు లోకంలో ఉద్యోగం చేసుకోవడానికి, నీ ఆహారం బుద్ధిస్తానికి, నీకు క్షేమంగా ఉండడానికి నువ్వు కూడా ఏం చేస్తున్నావు? నీ దేవుణ్ణి నమ్మేస్తున్నావు. సర్దుకుని వ్యాపారం చేస్తున్నావు, మోసం చేసి వ్యాపారం చేస్తున్నావు, నీ అనుకూలతకు వ్యాపారం చేస్తున్నావు, దేవుణ్ణి వ్యాపార స్థితిలోకి తీసుకెళ్తున్నావేమో నాకు తెలియలే. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు కొంతమంది ఖచ్చితంగా, నువ్వు దేనికి అమ్ముతున్నావు? నీకు నీ పుట్టకతో నీకు ఒక వారసత్వం ఇచ్చాడు, నీకు ఒక అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకము ఈ లోకంలో ఉన్న వాటి మీద దేని కొరకు దాన్ని అమ్మేస్తున్నావు? మొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించావు, ఈరోజు శరీరక్రియలతో ముగిద్దామనుకుంటున్నావు. అది ఏంటి? ఈరోజు నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యమును విన్నా, నువ్వు ప్రార్థన చేయలేని క్రైస్తవుడిగా ఉంటే ఏం కలగదు తెలుసా? విజయం కలగదు, విడుదల కలగదు, సమాధానం కలగదు, నెమ్మది రాదు. దేవుడు అనుకున్న కార్యాలు జరగవు. దేవుడు అనుకున్నది ఈరోజు నువ్వు అర్థం చేసుకోలేవు. దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలనుకున్నది, నీకు కావాలంటే, ఉజ్జీవం కావాలంటే నీ సంబంధించిన వారసత్వము వాడికి ఇవ్వద్దు. ఆ వారసత్వం ఈరోజు నీ బిడ్డల, నీ ఆస్త, నీ అంతస్త, నీ రక్షణ ఏంటి దేవుడు నీకు ఇచ్చింది? వారసత్వంలో అధికారం ఏంటి నీకు ఇచ్చింది ఈరోజు? ఆ తలాంతు, ఆ తలాంతు లోకంలోకి ఇచ్చావేమో, ఇప్పటికే నాశనం అయిపోయిందేమో, ఇంకా లేకపోతే నువ్వు తలాంతే లేదని అంటున్నావేమో. ఇప్పుడు తలాంతే నాకు లేదండి అంటున్నావేమో, కానీ తలాంతు ఉంది, నువ్వు దాన్ని కనిపెట్టలేదు. బద్ధకం అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. పాపంతో పోల్చుకుని నువ్వు దేవుని శక్తిని చేయాలనుకుంటున్నావు, దేవుని కార్యాలు చేయాలనుకుంటున్నావు, కాబట్టి నీకు జరగట్లేదు, దొరకట్లేదు. అది ఈరోజు అది కుటుంబ రూపంగా ఉన్న వారసత్వమైనా, నువ్వు కుటుంబంలో అధికారంగా ఉండవలసిన, అధికారిగా నడిపించవలసిన వారసత్వమైనా, మొదటి ఆశీర్వాదం రావాల్సిందైనా, అది ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించవలసిందైనా, అది భూ సంబంధమైన ఆశీర్వాదమైనా, ఏదైనా అది ఎక్కడుంది ఈరోజు? నువ్వు దేనికి అమ్మేస్తున్నావు? అది నీ మొబైల్ ఫోన్గా, నీ వ్యక్తిగత జీవితానిగా, నీ శరీర క్రియలుగా, ఆత్మానుసారమైన క్రియలా? ఈరోజు దేవుని క్రియలు నీకు కావాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఆ చిన్న అలవాటుకి, ఆ చిన్న వ్యసనానికి పడిన వలన శక్తి లేని క్రైస్తవుడిగా మిగిలిపోతున్నావు. శుద్ధీకరణ కావాలని అడుగుతున్నావు. శుద్ధ హృదయం దయచే, నీ జ్ఞానం నాకు దయచే, నీ బలం నాకు దయచే, అన్ని బాగా అడుగుతున్నావు, కానీ దాన్ని వదిలిపెట్టలేకపోతున్నావేమో, దాన్ని కత్తిరించలేకపోతున్నావేమో జీవితంలో. ఈరోజు అది కత్తిరిస్తేనే నీకు ఉద్యోగం కలుగుతుందండి, అది అడిగితేనే దేవుని సహాయం నీకు కలుగుతుందండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు వచ్చి మాట్లాడతాడండి, ఈరోజు నిన్ను వచ్చి తాగుతాడండి, ఈ క్షణంలో వచ్చి నిన్ను మనసు ముడతాడండి, నీకు ఆలోచన ఇస్తాడండి, నిన్ను విడిపిస్తాడండి. ఏంటి ఆ వ్యసనం ఈరోజు నువ్వు వదిలిపెట్టవలసింది? ఆ శరీర క్రియ ఏంటి ఈరోజు? ఆయన నీకు చేయాల్సింది ఏంటి? నీ జీవితానికి ఇవ్వాల్సింది ఏంటి? నీ బ్రతుకు ఇవ్వాల్సింది ఏంటి? దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ముందు నువ్వు వాడికి ఇచ్చింది ఏంటి? వాడికి సర్దుకుని వెళ్ళిపోతుంది ఏంటి? వాయిదా వేస్తూ వెళ్ళిపోతుంది ఏంటి? ఏంటి ఆ భక్తి జీవితంలో నువ్వు వదిలేస్తుంది? ఆ భక్తి జీవితంలో నువ్వు ఇందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు. నీ పెర్ఫార్మెన్స్ చూపించాలనుకుంటున్నావు కానీ, నీ సామర్థ్యం చూపించాలనుకుంటున్నావు కానీ, దేవుని శక్తిని చూపించాలనుకోవా? దేవుని శక్తిని చూపించాలనుకోవా? దేవుని శక్తిని నువ్వు చూపించాలనుకున్నప్పుడు నువ్వు నలగ కొట్టబడాలి, చెత్తక కొట్టబడాలి, శ్రమ కలగాలి, వేదన కలగాలి, అవమానం కలగాలి, నింద కలగాలి. అది కలిగినప్పుడే నీ దేవుని ఒక శక్తి తెలియజేయబడుతుంది. దాన్ని తెలియజేయబడటానికి నువ్వు అనుమతించేవాడికి ఉన్నావా లేదా ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన మార్చుకున్నాడు. ఏసావు ఈజ్ ఎక్స్చేంజింగ్, ఇచ్చి పుచ్చుకున్నాడు. నువ్వు కూడా ఈరోజు నీ భక్తిని ఇచ్చి లోకాన్ని పుచ్చుకుంటున్నావేమో. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు సంపాదించుకోవడానికి, అద్భుతాలు సంపాదించుకోవడానికి, అద్భుతం సంపాదించుకున్న తర్వాత దేవా ఇదిగో నీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చేసాను, నిన్ను మహిమపరచమన్నావు కదా ఇచ్చాను, సాక్ష్యం చెప్పాను, కానుక ఇచ్చాను. జీవించే విధానం అడుగుతున్నాడు. నువ్వు ఎలా నడవబోతున్నావు? నీ క్రైస్తవ జీవితం ఎలా నడవబోతుంది? నిజమైన ఉజ్జీవము నీ జీవితాన్ని దేవుని వైపుకు నడిపించుకునేటట్టు ఉండాలి.
దేవుని ప్రణాళిక వైపు నడిపించుకునేటట్టు ఉండాలి, దేవుని సహాయం వైపుకు నడిపించుకునేటట్టు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది, విజయం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఈరోజు ఎన్నో మార్గాల్లో వారు మనుషులు అనేక మంది సాతానికి ఇచ్చేస్తున్నారు. స్వార్థం అనే కేంద్రీకరణ నీ జీవితంలో స్వార్థము, ఆ స్వార్థం ఉన్న వల్ల నువ్వు సాతానికి చోటిస్తున్నావు. నీ జీవితంలో సాతానికి నువ్వు చోటిస్తున్న వలన, అనుమానానికి చోటిస్తున్న వలన, అవిశ్వాసానికి చోటిస్తున్న వలన, పాపానికి చోటిస్తున్న వలన, వేషధారణకు చోటిస్తున్న వలన, కలవరపరుస్తున్న ఆత్మనికి చోటిస్తున్న వలన, ఓర్పు లేని స్థానానికి నువ్వు చోటిస్తున్న వలన నీ వారసత్వం సాతాను దోచుకెళ్ళిపోతున్నాడు, లాక్కెళ్ళిపోతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ ఈరోజు నీకు బోధించాలంటే నువ్వు కనిపెట్టాలి, ఓర్పు కలిగి ఉండాలి. కష్టపడకుండా ఏది సంపాదించలేవు ఈ లోకంలో, కానీ అదేలాగా ఆధ్యాత్మిక రూపంలో కూడా నువ్వు కష్టపడకుండా ఏది సంపాదించలేవు. అన్యాయంగా సంపాదించిన వాడు ఈరోజు కాకపోతే రేపు బయటపడతాడు. నీ పాపము నిన్ను వెంటాడుతుంది. నువ్వు చేసిన పాపము నువ్వు ఎంత దూరం వెళ్ళినా అది నిన్ను తీసుకొచ్చి ఒక రోజు ఒక వయసులో పట్టి నిన్ను బయటపెడుతుంది. అటువంటి స్థితి నీకు వద్దంటే ఈ దినము దేవునికి అప్పచెప్పు. నీ జీవితం దేవునికి అప్పచెప్పడానికి నువ్వు అనుమతివి. అనుమతి ఇస్తున్నప్పుడే కాలుస్తూ ఉంటేనే, అపవిత్రత కాలుస్తూ ఉంటేనే, నిన్ను మనుస్తూ ఉంటేనే నీ యొక్క మెరుపు బయటకు వస్తుంది. నిజమైందా నకిలీదా అని తెలియచేయబడుతుంది. ఈరోజు ఆ తెలియచేయబడడానికి నువ్వు ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఇంకా బద్ధకమైన క్రైస్తవ అడుగున ఉన్నావా? ఈరోజు అవిధేయతతో నింపబడిన క్రైస్తవ అడుగున ఉన్నావా? లేకపోతే దేవుడు చేయబోతున్న శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేయాలనుకుంటున్నావా? క్రియేటివిటీ ప్రేయర్, శక్తివంతమైన నువ్వు రూపించుకున్న ప్రార్థన కాదు, ఎవడో చేసిన ప్రార్థన కాదు, నువ్వు చేయవలసింది. నీ అంతటి నీవు నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉన్న ముఖ్యత్వాన్ని గుర్తిస్తాం. దేవుడు నీ కొరకు అనుకున్న పరిష్కారము, నీకు ఇవ్వవలసిన సహాయము, నీ జీవితంలో ఈరోజు నడిపించవలసిన సహాయము, ఈ దినము నీకు ఇవ్వాల్సిన నెమ్మది, ఈ దినము నీకు కావాల్సిన శుద్ధీకరణ, నీ పాపములు ఒప్పుకున్నాయి, ఒప్పుకుంటేనే కదా నీకు దాని నుంచి విజయం కలుగుతుంది. ఈరోజు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, దేవుడు బయలుపరిచినా కూడా కొంతమంది ఒప్పుకోలేకపోతున్నారు, సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, అనుమానిస్తున్నారు. ఈరోజు నీ దేవుణ్ణి నువ్వు అడిగితే ఈ దినము నీకు పరిపూర్ణమైన విజయం నీకు ఇస్తానంటున్నాడండి. ఈరోజు ఆ విజయం పొందుకోవడానికి నువ్వు దేవుని వైపు అడుగు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:12 ఉన్న మాట ఒకసారి చదువుదాం. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. తాను నిలిచి ఉన్నానని తలంచుకొనువాడు, నేను విశ్వాసినే, నేను రక్షింపబడిన వాడినే, అబ్బో నేను బాగానే ఉన్నాను, నేను సమృద్ధిలో ఉన్నాను, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, నా స్ట్రాటజీస్ కరెక్టు, నా నిర్ణయాలు కరెక్టు, నేను చేయబోతున్న తీర్మానములు కరెక్టు. పైరూపమును చూసి మోసపోకు, రంగులు చూసి మోసపోకు, భక్తిని పోగొట్టుకోకు. దేవునితో నడువు ఈరోజు, నువ్వు నిలిచున్నాను, నేను భక్తిలో నిలిచున్నానని మోసపోకు. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రార్థన కావాలి. ఏమంటున్నాడో తర్వాత మాటలో, పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. జాగ్రత్త, ప్రార్థనే జాగ్రత్త. నువ్వు ప్రార్థనలో దేవా నాకు సాయం చేయని అడిగితే జాగ్రత్త. సాయం చేయని 10 అడిగితే కొంతమంది కలిసిపోతున్నారు. ఈరోజు ఒక పాటలో ఉన్న భావాన్ని 10 నీతి నోటితో చెప్పిస్తానికి ఓపిక రావట్ల, శక్తి అయిపోతుంది, బలం అయిపోతుంది. మరి క్రియారూపంగా ఇంక ఎలా జరుగుతుంది? ఈరోజు క్రియారూపంగా నీ ప్రార్థన ఉండాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు నువ్వు గత వారంలో దేవుణ్ణి ఎలా బాధపెట్టావు, గత 2 నువ్వు ఎలా బాధపెట్టావు, నిన్నటి దినం దేవుణ్ణి ఎలా మహిమను పాడు చేసావు, అది నీ బూతి మాటలా, నీ అలవాటులా, నీ చెడు మార్గమా? ఎక్కడ దూరాడు సాతాను మన జీవితంలో? ఏ స్థానంలో వస్తున్నాడు? ఎక్కడ వస్తున్నాడు నీ జీవితంలో? ఎందుకు నిన్ను రెచ్చగొడుతున్నాడు? వాడికి సంబంధించింది ఏంటి నీ జీవితంలో ఇంకా ఉన్నది? ఏ చేతబడే శక్తి నీ జీవితంలో ప్రభావం చూపిస్తుంది? దాని నుండి నువ్వు విడుదల పొందాలంటే ఈ దినము నువ్వు జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు అడగాలి, పరిశుద్ధత కొరకు అడగాలి, పవిత్రత కొరకు అడగాలి. ఈరోజు నీ ఊహలు, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు, ఏ ఊహాగానంలో ఉన్నావో, పాపము చేయాలనే ఊహలు ఉన్నావా? ఇంకా పాపపు ఆకర్షణతో నింపబడి ఉన్నావా? పాపానికి సంబంధించిన జీవితానికి నువ్వు నడవాలనుకుంటున్నావా? అప్పుడు నీకు విజయం కలగదండి. ఈరోజు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడే నీకు విజయం కలుగుతుంది. ఆ ఇరుకు మార్గము నీకు విశాలమైన మార్గంలోకి తీసుకెళ్తుంది. కానీ ఈరోజు విశాలమైన మార్గం నువ్వు కావాలని కోరుకుంటే రేపు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తానికి నువ్వు దున్నపోతలాగా అయిపోయి ఉంటావేమో ఆలోచించుకో. ఈరోజు నీకు కావాల్సింది సన్నగా అవ్వాలి. ఆ సన్నగా మారడానికి నీ కొవ్వు కరగాలి. ఏ కొవ్వు తెలుసా? ఆధ్యాత్మికంగా నేను విశ్వాసిని, అబ్బో నేను 30 భక్తుణ్ణి, అబ్బో నేను పరిశుద్ధుణ్ణి, అబ్బో నేను పవిత్రుణ్ణి, అబ్బో నాకు అన్ని తెలుసు, నాకు వాక్యం తెలుసు, అయ్యో నేను నీతిమంతుణ్ణి, అయ్యో నా జీవితంలో అన్ని చూశాను నేను అంటావేమో, నాకు తెలియలేదు, అంటారేమో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:13-14 వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. విశాలమైన మార్గంలో అందరికి నడవడం ఇష్టం. ఈరోజు ఈ లోకంలో ఏది బాగుందో దాన్ని చూసుకుని మనం చేయడం సులభమే. ఈ లోకంలో కష్టంగా ఉన్నదాన్ని నువ్వు నిర్ణయించుకుని దాంట్లో నడవడానికి నువ్వు సిద్ధమా? అది ఇరుకు మార్గం. ఈరోజు నువ్వు చేయలేనన్నదాన్ని, చేత కాదు అన్నదాన్ని, సాధ్యం కాదు అన్నదాన్ని దాని మీద నువ్వు గురి పెట్టి నడవడానికి నీకు శక్తి ఉందా? నీకు బలం ఉందా? నీకు సామర్థ్యం ఉందా? అది దేవుడు ఇవ్వగలిగిన శక్తి నీకు ఈరోజు. ఆ బలమే ఈరోజు నీకు కావాలంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. ఈరోజు నువ్వు సేవకుడు కొడుకువో, లేకపోతే నువ్వు సేవకుడువో, నువ్వు ఎలాంటి గొప్ప వ్యక్తివో, ఈరోజు నువ్వు ఎలాంటి స్థానంలో ఉన్న వ్యక్తివో, ఎంత ఉన్నతమైన వ్యక్తివో నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తి అయినా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి తగ్గించుకుని నువ్వు అడిగితే, నీ కిరీటాన్ని పక్కన పెట్టి దేవా నాకు ఈరోజు సాయం దయచేయని నువ్వు అడిగితే, ఇదనం నీకు విజయం కలుగుతుందండి, లేకపోతే విజయం కలగదండి.